రేవంత్ రెడ్డి పాదయాత్ర అద్భుతంగా నడుస్తుంది బ్రహ్మాండమైన ప్రజాస్పందన వస్తున్నది ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోయి రేవంత్ రెడ్డికి పక్కన ఉండి కనీసం అభినందించాలో అడుగులో అడిగేయాలి ఒక రోజన్నా కలిసి రావాలి ఈ సీనియర్ నాయకులు అంటే వాళ్ళు కలగోరుకుండలు మోసటోళ్ళు ఇల్లు అటు సైడ్ కూడా చూస్తున్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఢిల్లీలో కూర్చుండో ఆయన ఏడ ఉండో బయటికి తెలియదు కోమటి రెడ్డి ఏమో ఆ ఢిల్లీలో ఏదో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయట మరి లే భాషలో మాట్లాడి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారో ఇప్పుడు వినలే పాపప్ అయితే ఎప్పుడు విన్ను కూడా కాదు ఈయన నిన్న మనం నల్గొండ ఒక మీటింగ్ వచ్చి అట్లా తిరిగిపోయి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిది పాదయాత్రనే కాదు కొద్దిగా దూరం పాదయాత్ర కొద్దిగా దూరం బస్సు యాత్ర ఇది యాత్రనే కాదని కుండెత్తిపోయాడు ఇది సహకారం ఇక జగ్గారెడ్డి ఏమో ఆయనకు ఇప్పటికే ఏదో ఏదో రైలు మార్గం ఏదో కావాలట ఆయనకు ఆయన పోయి కేసీఆర్ తోటి భేటీ అయ్యాడు అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉండి వాడు అసెంబ్లీలో నిలదీసి ప్రశ్నించి అడుక్కోవాల్సినోడు ఛాంబర్లకు పోయి కాళ్ళు పట్టుకొని గిదీయమని అడిగే పరిస్థితి ఇక బట్టి విక్రమార్క ఈయన పాదయాత్రనేమో ఖమ్మంలో మొదలైంది ఇప్పుడు ఇల్లందు ఇటు సైడ్ వచ్చింది ఇప్పుడు నిన్న మండ కామ కామేపల్లి మండలంలో స్టార్ట్ అయిపోయింది బట్టి విక్రమార్కనేమో అసెంబ్లీలో గాండ్రిస్తున్నాడు కేటీఆర్ తోటి హరీష్ తోటి జోకుల మీద జోకులు ఇస్తున్నాడు ఇది ఈ వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ నాయకుల కేసీఆర్ సాధుడు నాయకుల ఒక పిసిసి అధ్యక్షుడు అక్కడ పోయి చేస్తుంటే ఇద్దరు ఎమ్మెల్యేలేమో జోకులు వేస్తారు ఇద్దరు పార్లమెంటు సభ్యులేమో ఢిల్లీ వేదికగా ఉంటాడు సెలవు దొరికితే రేవంత్ రెడ్డి పాదయాత్ర మీద రేవంత్ రెడ్డి మీద గుండ్లు ఎత్తేస్తారు ఇది కాంగ్రెస్ నాయకుల పనితీరు ఇక పనిలో పనిగా అన్నట్టు ఈయన రే మన కోవటరెడ్డి వెంకటరెడ్డి ఇక నేను పాదయాత్ర మొదలు పెడతాను నేను తొరికూత కూసిపోయింది మరి ఆయన యాత్ర మొదలు పెడతాడో తెలియదు ఒక పార్టీ పిసిసి అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కనీస ధర్మము ఆ సీనియర్ నాయకులు అనుకున్న వాళ్ళు ఆ పార్టీ వల్ల లాభపడ్డ వాళ్ళు ఆ పార్టీ వల్ల బతుకుతున్న వాళ్ళు కనీసం ఆ పార్టీని బతికించడానికి అటువంటి యాత్రలలో కార్యక్రమాలలో ఒక అడుగేయాలి చెయ్యి కలపాలి మాట కలపాలి నైతిక ధైర్యాన్ని కనీసం నైతిక విలువ సీనియర్ నాయకులు తమ కొంపకు తమ నిప్పు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ కొంప మీద వాళ్ళు ఆధారపడలేరు ఈ కొంపకు నిప్పు పెట్టుకొని ఏ కొంపకైనా పోవడానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ పనిచేస్తున్నారు అయితే ఇది గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ నాలుగు రోజులతో ఏం కాదు ఇంకో నలభై రోజులైనా నడుస్తుంది ఇంకో నాలుగు నెలలైనా నడుస్తుంది కనీసం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెలలోపు రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే ప్రజలు కదులుతుంటే ఈ కాంగ్రెస్ సీనియర్స్ అనుకున్న వాళ్ళంతా ఇవాళ తోపులు అనుకున్న వాళ్ళంతా సన్నాసులుగా మిగిలా చూస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అనుభవాలు ఇవే మేమే తోపులము రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎట్లా చేస్తాడు అనుకుంటే చాలా అయితే మానని రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినట్టు మిగతా వాళ్ళంతా సన్నాసులు లెక్క నూరు దర్శి నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు ఆయన కాళ్ళ కాడ వీలు పడి ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర కూడా వీళ్ళ పరిస్థితి అదే ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ వీళ్ళ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది పాదయాత్ర చేస్తుంటే గీళ్ళేంది గీ పని చేస్తున్నారు వీళ్ళు మనుషుల సన్నాసులని సో వీళ్ళే ఇదే కనుక జనంలోకి పోతే వీళ్ళు కనీసం గెలవడం గెలవడం కూడా కష్టమే జనం తిప్పి బయట తన్ని పంపిస్తారు సో ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పటివరకు అయితే హీరోలుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకునేటందుకు తీవ్రమైన కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ అయితే సీనియర్స్ వాళ్ళ బొందన వాళ్ళు దొంగకున్నట్టే ఇంకా వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్లో ఉండదు ఇంకో పార్టీలో కూడా ఉండదు ఇప్పుడు వీళ్ళు మాత్రం కాంగ్రెస్ను బొంద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ అయితే వీళ్ళు బొందల గ్యారెంటీ గ్యారంటీ